కడప నియోజకవర్గం చూస్తే కూడా ముఖ్యమంత్రి సొంత జిల్లా వైఎస్ఆర్ కడపలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కడప శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేరు దాదాపు రాబోయే ఎన్నికల్లో ఖరారు కాగా మాజీ మంత్రి ఖలీల్ బాషా తనయుడు సోహెల్ కూడా సజ్జల ద్వారా కర్చీఫ్ వేసుకున్నారు. టీడీపీలో ఏకైక కార్పొరేటర్గా ఉన్న రమాదేవి ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు ఆ శ్రీనివాసులు రెడ్డి తన భార్యకు టికెట్ కావాలంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో ఎలాగైనా గట్టెక్కొచ్చని టీడీపీ భావిస్తుంది. రాబోయే ఎన్నికల్లో కడపలో టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పిరలేదు. మరి ఈసారి కడప టీడీపీ బరిలో నిలిచేదెవరు, గెలిచేది? రైట్, ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ రేసులో ఉన్న వారి గురించి ఒకసారి మనం చూస్తే, వైసీపీ నుంచి సోహెల్ పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి రమాదేవి ఉన్నారు. ఇక టీడీపీ నుంచి మరో వ్యక్తి కూడా ఇక్కడ పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు, ఆర్ శ్రీనివాసులు రెడ్డి. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ టీడీపీకి మధ్య పోరు ఉండనుంది. ఇక కడప శాసనసభ నుంచి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అంజాద్ బాషా తన తమ్ముడు అహ్మద్ అరాచకాల ద్వారా తీవ్ర వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్నారు. అంజాద్ బాషా సౌమ్యుడు అయిన తమ్ముడు వల్ల పార్టీలో పరపతి పోతోంది. దీంతో మాజీ మంత్రి ఖలీల్ బాషా తనయుడు సోహెల్ కర్చీఫ్ వేసుకుని ఈ యొక్క పోటీ కోసం కాసుకుని కూర్చున్నట్లు మనకి తెలుస్తోంది. ఇక టీడీపీ నుంచి కార్పొరేటర్ రమాదేవి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ పోలీసు సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి కూడా తన సతీమణికి కడప టికెట్ కావాలని అధినేత చెవిలో ఒక మాట వేసేశారు. ఇక ఈ నియోజకవర్గంలో మరోవైపు చూస్తే కూడా బీజేపీ, జనసేన, కాంగ్రెస్ వామపక్షాల పోటీ అయితే కూడా నామమాత్రంగా ఉండడంతో కడపలో ఈ రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ వైసీపీ మధ్య పోరు జరగబోతుందని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక కడప నగరంలో పెరిగిన హిందూ ఓటర్లు తమను గట్టెక్కిస్తారని టీడీపీ మైనారిటీ ఇతర నేతలను పెంచుకోబోతుంది. ఇక కార్పొరేటర్ రమాదేవి మామ అలంకానిపల్లి లక్ష్మీరెడ్డి కడప నగరంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. అలాగే కడప కార్పొరేషన్ పరిధిలో కూడా 50 డివిజన్లు ఉండగా 49 డివిజన్లో వైసీపీ కార్పొరేటర్లు, 1 డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Thank you.
రైట్. ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్ వామపక్షాల పోటీ నామమాత్రంగా ఉండడంతో కడపలో టీడీపీ వైసీపీ మధ్య పోరు జరగబోతోంది. ముఖ్యంగా టీడీపీ నుండి రమాదేవి, అదేవిధంగా ఆర్ శ్రీనివాసులరెడ్డి కూడా ఈ టీడీపీకి సంబంధించి పోటీలో ఉండబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ అధికార ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలే వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా, మట్టి మాఫియా, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ వంటి విషయాలు అదే ఈ ప్రజల్లో అయితే గట్టిగా నాటుకుపోయాయి. ఈ విషయాలకి సంబంధించి కూడా వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. చిన్నపాటి వర్షానికి కూడా నీరు ఇంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఆ కడప నగరంలో ఉండడంతో కూడా ఆ నీటిలోనే వైసీపీని కలపాలని కడప ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ద్విముఖ పోటీయే ఉండబోతోంది. టీడీపీ వైసీపీ మధ్య పోరు జరగబోతోంది. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ వామపక్షాలు అయితే పోటీకి నామమాత్రంగా ఉండడంతో పోరు మాత్రం టీడీపీ వైసీపీ మధ్య జరగబోతోంది. ఇక్కడ అంజాద్ భాషా నుంచి చూస్తే కూడా అంజాద్ భాషకు అయితే సొంత పార్టీ నుంచే గట్టి పోటీ ఎక్కువైనట్లుగా కూడా అసలు ఆ నియోజకవర్గంలో కనిపిస్తుంది. మరోవైపు ఒకవేళ అంజాద్ భాషాను స్థానంలో కూడా మరో వ్యక్తి సోహెల్ కూడా ఉన్నారు, ఒకవేళ ఆయన నిలబెడతారా లేకపోతే అంజాద్ భాషనే కొనసాగుతారా అన్నది కూడా ఆ నియోజకవర్గంలో కొంత చర్చ జరుగుతుంది. ఇక మొత్తం మీద కూడా కడప నగరంలో చూస్తే కూడా సమస్యల నిలయంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ టీడీపీ నుంచి చూస్తే కూడా మహిళా అభ్యర్థిని దింపాలనే యోచనలో కూడా టీడీపీ భావిస్తుంది. ఇక్కడ మరోవైపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ మరోవైపు బీజేపీ, జనసేన కూడా కాంగ్రెస్ వామపక్షాల పోటీ నామమాత్రంగా ఉన్నా కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి కూడా గట్టి పోటీ ఉండబోతుంది. అలాగే కడపలో ప్రధానంగా ముస్లిం రెడ్డి వర్గాలు ఎక్కువగా ఉన్నారు. అలాగే దశాబ్దాలుగా కూడా చూస్తే కూడా ఇక్కడ ముస్లింలలోనే ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. మరోవైపు వాళ్ళల్లో కూడా మంత్రులే నలుగురున్నారు. ఇక మరోవైపు చూస్తే కడప శాసనసభ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్ భాష పేరు దాదాపు ఖరారైనప్పటికీ కూడా మరోవైపు ఖలీల్ భాషా తనయుడు సోహెల్ కూడా సజ్జల ద్వారా నియోజకవర్గంలో ఇప్పటికే కర్చీఫ్ వేసుకున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో అంజాద్ భాషకు టికెట్ ఇస్తారా లేక సోహెల్కి టికెట్ ఇస్తారా అన్న చర్చ కూడా నియోజకవర్గంలో జరుగుతుంది. మరోవైపు టీడీపీలో కూడా ఏకైక కార్పొరేటర్గా ఉన్న రమాదేవి కూడా ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరుతుండగా టీడీపీ పొల్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులరెడ్డి తన భార్యకు టికెట్ కావాలంటున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకతతో ఎలాగైనా సురా ఈసారి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటూ కూడా టీడీపీ భావిస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి చూస్తే కూడా అంజాద్ భాషకి అయితే సొంత పార్టీ నుంచే గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. మరి రాబోయే ఎన్నికల్లో అంజాద్ భాషకి టికెట్ ఇస్తారా లేకపోతే సోహెల్కి టికెట్ ఇస్తారా అన్న చర్చ కూడా నియోజకవర్గంలో జరుగుతుంది. మరోవైపు టీడీపీ నుంచి చూస్తే కూడా ఈసారి మహిళా అభ్యర్థిని బరిలో దింపాలని టీడీపీ యోచిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అలాగే వైసీపీకి కూడా గట్టి పోటీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు.
వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైనటువంటి కడప నగరంలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇక్కడ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడప శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు కడప నగరంలో. అయితే అంజాద్ బాషాతో పాటు ఇప్పుడు కడప అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ సిపి నుంచి మాజీ మంత్రి ఖలీల్ బాషా తనయుడు సోహెల్ కూడా ఆశిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సోహెల్ మాజీ మంత్రి ఖలీల్ బాషా తనయుడుగానే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడుగా కూడా పేరుంది. ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి అంజాద్ బాషాకు తమ్ముడు పోటు తగిలేటటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ కూడా అంజాద్ బాషాకే టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా వైఎస్ఆర్సిపి వర్గాలు చెప్తా ఉన్నాయి. అంజాద్ బాషా వివాదరహితుడుగా ఉండడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండడం కూడా అంజాద్ బాషాకి టికెట్ వచ్చేందుకు అవకాశాలు మెరుగుపడడానికి కారణంగా కనిపిస్తున్నాయి. అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ పైన కొన్ని గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో అహ్మద్పై కూడా ఆరోపణలు తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యం కూడా అంజాద్ బాషాకు ప్లస్గా మారనుంది. మరొకవైపు తెలుగుదేశం పార్టీ నుంచి కడప నగరంలో ఇద్దరు ప్రముఖంగా టికెట్లు ఆశిస్తున్నటువంటి వారిలో ఉన్నారు. ఒకరు పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి తన సతీమణికి టికెట్ ఇవ్వాలని కోరుతుండగా మరొకరు కడప నగరపాలక సంస్థలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక కార్పొరేటర్ ఉమాదేవి. వీరిద్దరూ కూడా టీడీపీ టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా కడప నగరంలో టికెట్ ఆశిస్తున్నటువంటి వారిలో ఉండగా ఒకరు పార్టీలో అత్యున్నతమైన స్థానమైనటువంటి పొలిట్ బ్యూరోలో నెంబర్గా ఉండి వారి యొక్క భార్యకు టికెట్ ఆశిస్తుండగా మరొకరు కడప కార్పొరేషన్లో ఏకైక కార్పొరేటర్గా ఉన్నటువంటి ఉమాదేవి టీడీపీ నుంచి ఆశిస్తూ ఉన్నారు. అయితే కడప గతంలో ఇది ముస్లిం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టికెట్ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి అంజాద్ బాషాకు లేదంటే చివరి క్షణంలో ఒకవేళ టికెట్ మారితే సోహెల్కు ఇచ్చే అవకాశం కల్పిస్తుండగా ఈసారి టీడీపీ మాత్రం మైనార్టీ ఏతరులకు టికెట్ ఇవ్వాలని చూస్తోంది. ఎందుకంటే గతంలో ఇక్కడ టీడీపీ నుంచి శాసనసభకు గెలిచినటువంటి కందుల శివానందరెడ్డి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈసారి మైనార్టీయేతరులకు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి సతీమణికి, అదేవిధంగా కడప నగరంలో ఉన్నటువంటి ఏకైక కార్పొరేటర్ ఉమాదేవి కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కడప కార్పొరేషన్లో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇసుక రవాణా కావచ్చు, అక్రమ మట్టి రవాణా కావచ్చు, ఏదైతే భూ కబ్జాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, ఇవన్నీ రాబోయే రోజుల్లో ప్రజలకు కంటయింపుగా మారుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ అంశాలు వైకాపాకు కడప నగరంలో ఇబ్బంది పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా బలమున్నప్పటికీ ఎక్కువ మంది నాయకత్వం ఉండడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా టీడీపీ నాయకులు ఇంతవరకు వ్యవహరిస్తుండడం వల్ల కడప నగరంలో పట్టున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చాలా సంవత్సరాలుగా, అంటే దాదాపు రెండు దశాబ్దాలు పైగా కూడా కడప నగరం నుంచి శాసనసభకు అడుగు పెట్టలేని దుస్థితికి చేరుకుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడం, అధికార పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి క్యాడర్ వరకు అందరూ ప్రజలకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యం ఉండడంతో అది తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశంగా కూడా కనిపిస్తోంది. కాబట్టి కొంత తెలుగుదేశం పార్టీలో గట్టిగా కృషి చేసి వారికి సంబంధించినటువంటి లోకల్ క్యాడర్ను బలోపేతం చేయగలిగితే విజయం సాధించడం అనేటువంటిది అంత కష్టం కాదని కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ కడప నగరంలో 50 కార్పొరేషన్ డివిజన్లు ఉండగా 49 వైకాపా కైవసం చేసుకుంది, ఒకటి మాత్రం టీడీపీ ఉంది. అయితే 49 డివిజన్లలో వైకాపా కార్పొరేటర్ల యొక్క పనితీరు వల్ల, వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ప్రజలకు మధ్య
గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. ఈ గ్యాప్ను తెలుగుదేశం పార్టీ ఫుల్ఫిల్ చేసి ప్రజలతో దగ్గరగా వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మైనార్టీస్ ఎంతమంది ఉన్నారో, హిందూ సాంప్రదాయమైనటువంటి ఓటు, క్రిస్టియన్ ఓట్లు కూడా కడప నగరంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉండడం కూడా తెలుగుదేశం పార్టీ ఆ వర్గాలపైన ఇప్పటికే ఫోకస్ చేసి ఉంది. మొత్తానికి కడప నగరంలో ఏదైతే రాజు మార్గ్ కావచ్చు, అలా కొన్ని ప్రాంతాలను ఆధునీకరించినప్పటికీ కూడా కడప నగరంలోని మెజారిటీ ప్రాంతాలు ఇప్పటికీ చిన్నపాటి వర్షం పడితే గుంతలమయం అవడంతో పాటు నగరంలో అండర్ డ్రైనేజీ సమస్య వల్ల చాలా ప్రాంతాలు మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యల పరిష్కరించడంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అంజాద్ బాషా కావచ్చు, లేకంటే కడప కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా మొత్తం ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్లను అడ్డాగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పంచాయతీలు కూడా రాబోయే ఎన్నికలలో తీవ్ర ప్రభావితం చూసే అంశాలలో అదొకటి కూడా ఉంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా ఇప్పుడు ఎవరైతే శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో అంజాద్ బాషా, ఆయనకే టికెట్టు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆయన కాకుండా అభ్యర్థిని మార్చాల్సి వస్తే మాత్రం సోహెల్ పేరు ఖచ్చితంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కడప కార్పొరేటర్ ఉమాదేవి, ఈమెకి కుటుంబ నేపథ్యం కూడా ఉంది. గతంలో జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి కోడలు తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలమున్నటువంటి కుటుంబం కావడంతో లక్ష్మీరెడ్డి కుటుంబం పైనే టీడీపీ అధిష్టానం ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి కూడా ఇదే స్థానం నుంచి తన సతీమణికి ఆశిస్తుండడంతో ఇక్కడ టైట్గా వాళ్ళిద్దరి మధ్య ఎవరికి వస్తుందన్నటువంటి అంశంపై సందిగ్ధత ఉంది. ఎందుకంటే కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్ శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సతీమణికి టికెట్ ఆశించేటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ మాత్రం తెలుగుదేశం పార్టీలో మరి ఎవరికి టికెట్ వస్తుందన్నటువంటిది మాత్రం కొంత సందిగ్ధత ఉంది. ఎవరికి ఇటువైపు తెలుగుదేశంలో ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకులు టికెట్ కోసం ఆశిస్తుండగా వైకాపాలో మాత్రం ఆశావోల సంఖ్య ఉన్నప్పటికీ కూడా మెజారిటీగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వైపే అధిష్టానం ముగ్గు చూపే అవకాశం ఉంది. స్థానిక సమస్యలు, అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి ఎన్నికల్లో చుక్కలు చూపించడం మటుకు ఖాయంగా కనిపిస్తోంది. ఓవర్ టు యూ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్. రైట్, మొత్తం మీద కడప నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వచ్చింది ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం మీద అనేది మనకు అర్థమవుతుంది. ఇక నిన్న చంద్రబాబు గారి టూర్లో కూడా, అంటే ఇక్కడ పులివెందులకు వెళ్ళినప్పుడు కూడా ఇసుక వేస్తే రాలినంత జనం, అంటే టీడీపీకి ఎంత సపోర్ట్ వస్తుంది అనేది అర్థమవుతుంది. ప్రజల్లో చాలా వ్యతిరేకత అయితే ప్రస్తుతం ఉన్న అధికార ప్రభుత్వం మీద ఉంది. మరి ఇప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులరెడ్డి కూడా తన భార్యకు టికెట్ కావాలంటున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నటువంటి రమాదేవి కూడా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మరి ప్రజలు నిర్ణయం ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. మరోవైపు చూస్తే కూడా ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ అలాగే వామపక్ష పార్టీలకు కూడా పెద్ద ప్రభావం చూపిన నేపథ్యంలో కూడా రాబోయే ఎన్నికలు అయితే గట్టిగా అయితే టీడీపీకి వైసీపీకి మాత్రం గట్టి పోటీ ఉన్నట్లుగా కూడా నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది.